అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. కొందరు రాజకీయ నాయకుల దృష్టిలో ప్రజలంటే ప్రేక్షకులు అన్నమాట. వాళ్ళు మాట్లాడే చెత్త వాగుడు, సంస్కారహీనమైనటువంటి ఆరోపణలకి ప్రజలైతే తాత్కాలికంగా వాళ్ళ వాయిలో పడిపోతారు. చాలామందిని చూసాం, ఏదో వాళ్ళు మాట్లాడే అగ్రెసివ్ మాటలకి వాటలకి వీటికి ఉప్పింగిపోయేసి వాళ్ళని ఆదరిస్తారు తాత్కాలికంగా. అయితే శాశ్వతంగా అయితే కాదు. ఎలాగంటే ఒక జాతర జరుగుతుంది అనుకోండి, ఆ జాతర కార్యక్రమంలో డైండప్ప ఆడే వాళ్ళ కానించి హిజ్రా డ్యాన్సులు కానించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతిమంగా అక్కడికి పోయే వాళ్ళందరూ కూడా భక్తిభావంతో వెళ్తారు, చివరికి దైవ దర్శనం చేసుకొని బయటకు వస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికం అన్నమాట. అలాగే రాజకీయాల్లో కూడా ఇలాంటి చెత్తవాగుడు, సంస్కారహీనంగా ప్రవర్తించే వ్యక్తులు తాత్కాలికంగా కొంతకాలం ఏదో ప్రజల ఆదరణ పొందుతారు, కానీ తర్వాత అయితే కనుమరుగైపోతారు. రోజా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా గారు, ఈ మధ్య కాలంలో ఏదో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లేకపోతే వాళ్ళ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆమె ఏం మాట్లాడుతుందో, అంటే ఒక ఆటకు సంబంధించి కోత పోస్తారు కదా కబడ్డీలో, ఆమె ఏమంటుందో ఒకసారి వినండి. ఇదన్నమాట అవసరం. ఆవిడకి పసి హృదయాలను జడగొట్టడం. ఆటల కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు, వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సింది పోనిచ్చి చంద్రబాబు దొంగ అంట. చంద్రబాబుని ఇంకా నీచమైన పదంతో మాట్లాడుతున్నారు. ఇదే ఆమె నేర్చుకున్న సంస్కారం, సభ్యత, సమాజం పట్ల బాధ్యత. ఇదే ఆమె సమాజానికి ఇచ్చేటటువంటి సందేశం. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి స్థానంలో ఉండి ఒక సాంస్కృతిక కార్యక్రమం లేకపోతే ఒక క్రీడల కార్యక్రమంలో పాల్గొని తను ఏం చేస్తుందో చెప్పాలి, ఏం చేయబోతుందో చెప్పాలి, లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించి చెప్పాలి. రాష్ట్ర మంత్రి కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన బాగోగుల గురించి చెప్పాలి, భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే మంచి గురించి చెప్పాలి. అంతేగాని ఇలా ఒక వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అలాంటి ఆట ఆడితే సమాజం ఊరుకుంటుందా? చూస్తూ ఎంతకాలం ఎంటర్టైన్ అవుతారు? కొంతకాలం ఎంటర్టైన్ అవుతారు. వీళ్ళకి బాగా ముదిరిందని చెప్పి మూల కూర్చోబెడతారు, తర్వాత శాశ్వతంగా కనుమరుగైపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఇలాంటి వాళ్ళే. వాళ్ళు ఏదైతే కూర్చున్నా చెట్టు కొమ్మనే నరుక్కునే రకం వాళ్ళు. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో మనకైతే అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు దాదాపుగా 10-15 మంది ఉన్నారు వైసీపీలో. వీళ్ళ వల్లే ఆయన ప్రభుత్వ పాలన ఎలా ఉంది, రాజకీయం ఎలా ఉంది అన్నీ పక్కన పెడితే ఇలాంటి వాళ్ళ వల్లే ఈరోజు నాశనమైపోతుంది వాళ్ళ పార్టీ, కనుమరుగైపోతుంది. 2024 తర్వాత వైసీపీ అనేది ఉండదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్గానే కొద్దికాలం చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది శృతి మించితే తీసి పక్కన పెట్టేస్తారు. దాని ఫలితం ఎవరికి దక్కింది? అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ప్రజలు కూడా అర్హులను మాత్రమే అందులో ఎక్కించండి. అర్హత లేని వ్యక్తుల్ని ఎప్పుడు కూడా అందులో ఎక్కిస్తే ఇలాంటి చెత్త వాగుడే వాగుతారు, ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.